నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మరోసారి వార్తల్లో నిలిచింది. ఆసుపత్రిలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో పేషెంట్ కాళ్ళను పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు వివరణ ఇచ్చారు. ఈ ఘటన గత 15 రోజుల క్రితం జరిగిందని, రోగిని ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్ పై తీసుకెళ్లి వెయిటింగ్ హాల్లో ఉంచారని, డాక్టర్ను కలిసే క్రమంలో పేషెంట్ కేర్ సిబ్బంది వచ్చే వరకు ఆగకుండా పేషెంట్ తల్లిదండ్రులే లిఫ్ట్ వరకు కాళ్లు పట్టుకుని తీసుకెళ్లారని చెప్పారు. ఇలా ఉండగా జిల్లా టీడీపీ నాయకులు ఆసుపత్రి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఒక సంఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పేషెంట్ని కాళ్ళు పట్టి ఈడ్చుకెళ్లిన పరిస్థితి కూడా ఆ సోషల్ మీడియాలో అయితే ఆ వీడియో హల్చల్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగింది ఏంటి అనే విషయాలు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజు గారు ఉన్నారు, మాట్లాడిపోయింది. మేడం చెప్పండి, ఏదైతే నిన్నటి నుంచి కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో పోతే హల్చల్ చేస్తూ ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత పెద్ద న్యూసెన్స్గా జరిగింది, అది ఏం చెప్పి? అది 15 రోజుల క్రితం జరిగిందండి. నిన్న మీడియాలో వైరల్ అయిన తర్వాత మేము సీసీ క్యామ్స్ చెక్ చేసుకుంటాం. అట్లా చూస్తున్నట్టయితే 15 రోజులుగా జరిగిందని తెలుస్తోంది. అండ్ ఆల్రెడీ ఆ పేషెంట్ని సిబ్బంది అటెండ్ అయ్యి డాక్టర్లు చూసి ట్రీట్మెంట్ ఇచ్చి అడ్మిషన్ గురించి వాటి గురించి మాట్లాడినారు. మేము ఒక దగ్గర కూర్చొని డిసైడ్ చేసుకుంటాం అంటే కూర్చోబెట్టడం జరిగింది. దెన్ తీసుకెళ్లి కూర్చోబెట్టింది కూడా మన సిబ్బందే. అండ్ కూర్చున్న తర్వాత మరి వాళ్ళు ఎందుకు లాక్కెళ్లారు అనేది తెలీదు. లాక్కెళ్లిన 10 సెకండ్లలోనే వీడియో కూడా తీశారు. అండ్ ఆ 10 సెకండ్లకే మన సిబ్బంది పరిగెత్తుకుంటూ వెళ్లి వీడియో తీయడాన్ని అండ్ లాక్కెళ్లడాన్ని అడ్డం చెప్పగా 10 సెకండ్లకే వీడియో అంతమైంది. అది కూడా మీరు చూడొచ్చు. అండ్ తీసుకెళ్లింది హాస్పిటల్ సిబ్బంది కాదు, అమానుషంగా ప్రవర్తించింది సిబ్బంది కాదు. అండ్ రోగి బంధువులు సహాయకులే వారే తీసుకు అలా చేయడం జరిగింది. అటువంటి అలా అంతగానము అమానుషంగా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 10 నిమిషాల ముందే మీకు హాస్పిటల్ సిబ్బంది అటెండ్ అయ్యి ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఇచ్చి తీసుకొచ్చి జాగ్రత్త కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత కూడా ఇలా చేయడము, ఆ 10 సెకండ్ల వీడియో తీసి వైరల్ చేయడం, ఆఫ్టర్ లాంగ్ టైం చేయడము, హాస్పిటల్ అధికారులు దృష్టికి తీసుకురావడం, తీసుకురాకపోవడం, ఇవన్నీ కూడా కొంచెం నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయడం మూలంగా హాస్పిటల్ సిబ్బంది మరి మంచి పేరు పోవడము. అండ్ ఇంత ఘనంగా రోజు రోజుకి హాస్పిటల్ ఓపీ ఐపీ డబుల్ ట్రిపుల్ అయిపోతా ఉంది. మంచి పేరుతో మంచి సర్జరీస్ చేస్తూ డాక్టర్స్ అవైలబుల్ ఉంటే చాలా చక్కగా చేస్తున్నారు. దీన్ని కూడా మనం ఇట్లా అబ్జెక్ట్ చేయడము అనేది మంచిది కాదు. ఇది పేద ప్రజలకి నష్టం కలుగు చేస్తుంది. చాలా మంది చాలా రోజులుగా కూడా జరిగిన ఈ సంఘటన అయితే రీసెంట్ గా స్టార్ట్ అయింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కానీ ఎవరు చేశారు ఏంటి అనే విషయాలు ఏమన్నా తెలిసిన? అవన్నీ వివరాలు తెలియదు అండి. ఎందుకంటే సీసీ క్యామ్ ఫుటేజ్ అనేది 10 డేస్ వరకు చాలా కెమెరాస్ ఉన్నాయి, 200 పైచిలుకు కెమెరాలు ఉన్నాయి. అన్ని డేటా స్టోర్ అవుతుంది, కానీ ఎక్కువ డేటా ఫుల్ అప్ అయిపోతుంటే ముందు డేటా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ 15 రోజుల క్రితంది ఇంత పెద్ద హాస్పిటల్లో కాబట్టి మాకు వచ్చిన వీడియోలో ఉన్న ఎవిడెన్స్, అతను కూర్చోవడం, సిబ్బంది తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఆ ఎవిడెన్స్ అయితే మాకు దొరికింది. లక్కీగా అట్లీస్ట్ అది మేము మీకు ప్రొజెక్ట్ చేయడం. మేడం, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి అంటే రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు స్థానం కూడా ఉంది. చాలా సార్లు కూడా మీరు సంబంధించిన బెస్ట్ అవార్డులుగా కొన్ని తీసుకున్న సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఏమన్నా సదుపాయాల్లో కానీ ఇబ్బంది కానీ కొరత కానీ, వైద్యుల కొరత కానీ, సిబ్బంది కొరత కానీ, ఈ పేషెంట్ కేర్ విభాగానికి సంబంధించిన ఏమైనా కొరత ఉంది? హాస్పిటల్లో సిబ్బందికి సంబంధించి, డాక్టర్స్ సంబంధించి అవన్నీ కూడా కొరత లేదండి. కానీ రోజు రోజుకి మేము ఊహించని రీతిగా ఓపీఐపీ పెరిగిపోవడం మూలంగా కింద సిబ్బందికి ఏదన్నా డెఫినెట్లీ ఒక్కొక్క రోజు ఎక్కువగా ఉండొచ్చు, ఒక రోజు తక్కువగా ఉండొచ్చు. సో స్టాండర్డ్గా పెరిగినప్పుడు మేము రిప్రజెంట్ చేసి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇప్పుడుకైతే ఉన్న వారు బాగా ఉండబట్టే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ లోపం అని కానీ పేషెంట్లు కష్టపడ్డారని కానీ ఎక్కడ రాలేదు. ఇది చిన్న ఈ వార్తని రోగి సంబంధికులు తీసుకెళ్లడం 10 సెకండ్లలో 10 నిమిషాల ముందు జాగ్రత్తగా కూర్చోబెట్టిన పేషెంట్ ని 15 రోజుల తర్వాత వైరల్ చేయడం అనేది మేము తీసుకోలేకపోతున్నాం. ఇది డెఫినెట్లీ నష్టం జరుగుతుంది. ఇంకేమైనా మెరుగైన సదుపాయాలు కల్పించడం కానీ ఇక్కడ పేషెంట్కి ఇంకా సదుపాయాలు, మెరుగైన సదుపాయాలు ఇక్కడ పేషెంట్ కేర్ సంబంధించిన వాళ్ళు కానీ, అంటే ఇది జరిగిన సంఘటన మరొకసారి ఇట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించడానికి ఇంకేమైనా పేషెంట్ సంబంధించి కానీ మీ స్టాఫ్ సంబంధించి ఏమైనా సజెషన్ చెప్తారా? డెఫినెట్లీ మేము జాగ్రత్తగానే ఉన్నాము. తీసుకెళ్లి జాగ్రత్తగా కూర్చోబెట్టారు, కానీ అటెండర్ అంత వెంటనే వారు అంత అమానుషంగా లాక్కెళ్లాల్సిన అవసరం కానీ పరిస్థితి కానీ లేదు. రోజుకి 1300 ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు ఏ పేషెంట్ ని అట్లా తీసుకెళ్లిన దాఖలాలు లేవు ఇప్పటి వరకు. అలా తీసుకెళ్లడం వారు తాగి ఉన్న పేషెంట్ కాబట్టి మరి ఏమన్నా కోపంతో విరక్తితో తీసుకెళ్లారా, దేనికి తీసుకెళ్లారా అనేది మాకు క్లారిటీ. పరిస్థితి మొత్తానికైతే ఏదైతే సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియో గురించి కూడా జిల్లా వ్యాప్తంగా పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. దీనిపైన అయితే స్పందించిన
ఆయన సూపరింటెండెంట్ అయితే ప్రెస్ మీట్ కూడా పెట్టిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇలాంటి సంఘటన జరగడం కూడా అది ఎవరు చేశారో దానికి సంబంధించిన వాటి పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నాము. ఇక్కడ సిబ్బంది కొరత లేదు, డాక్టర్ కొరత కూడా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి తాజా సంఘటన పూర్తిగా సమాచారం అందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్.